तिरुमल श्रीवारिनी माजी पार्लमेंट सभ्युडु गंगुल प्रताप रेड्डी नैवेद्य विराम समयंलो दर्शिंचुकोनि मొక్కులు చెల్లించుకున్నారు। వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు। గ్రేటర్ రాయలసీమ అనే పుస్తకం తను రచించినట్లు గంగుల ప్రతాప రెడ్డి తెలిపారు। రాయలసీమ జిల్లాలు 4 కాకుండా ప్రకాశం నెల్లూరు కలిపి 6 జిల్లాలను ఒక స్టేట్ గా ఇవ్వాలని కోరారు। సేమ్ 3 చేయండి, ఒకటి ఒకటిగా ఉంచండి, లేకుంటే 3 చేయండి, రెండు చేస్తే మాత్రం భవిష్యత్తులో మళ్ళీ ఉద్యమం వస్తుందని నేను అలా చెప్పడం జరిగింది। ఆ మేరకు వాళ్ళు స్పందించలేదు, చేయలేదు। దాని కారణంగా కాంగ్రెస్ పోయిన విషయం మీకు తెలుసు, ఈ రోజు నామరూపాలు లేకుండా పోయింది ఈ రోజు। అయితే ఈ సందర్భంగా మేము కొంతమంది కలిసి ఇక్కడ రాయలసీమలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరం కలిసి, డాక్టర్ మైసూరారెడ్డి గారు, నేను, అంత చాలా మంది ఉన్నారు కదింట్లో, అందరం కలిసి ఒక ఉద్యమ రూపానికి దీనికి అంకురార్పణ చేస్తున్నాం। దాని మీద త్వరలో ఈ కరోనా ఉండబట్టి తిరగడం జరగలేదు। ఈ జనవరి ఈ సంక్రాంతి అయిన తర్వాత మొత్తం ఈ 6 జిల్లాల్లో మేము పర్యటిస్తాం। అక్కడ ఉన్నటువంటి యువతను అందర్ని ఆకట్టుకుంటూ వాళ్ళని అందర్ని సమీకరించుకుంటూ ముందుకు సాగుతాం। భవిష్యత్తులో ఇది మహోద్యమంగా ఇది రూపుదిద్దుకుంటుంది।